ఈ పూజ స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ సెప్టెంబర్ 26, 2022. వారము సోమవారం. తిథి ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి రాత్రి 3:08 వరకు. నక్షత్రము హస్త. వర్జము మధ్యాహ్నం 2:26 నుండి 4:40 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:22 నుండి 1:11 వరకు మరియు మధ్యాహ్నం 2:47 నుండి 3:35 వరకు. శుభ సమయం ఉదయం 7:35 నుండి 8:40 వరకు మరియు సాయంత్రం 4:40 నుండి 5:16 వరకు. రాశి ఫలాలు. మేష రాశి. ముఖ్యమైన విషయాలు గ్రహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచన. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని ఆహ్వానాలని అందుకుంటారు. వృషభ రాశివారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయమై మాట సహాయం అందిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. కర్కాటక రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహనయోగం పొందుతారు. సింహరాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన వస్తు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. కన్యా రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. తులా రాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు మంచిది. తులారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. సన్నిహితులలో ఏర్పడిన తగాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానం అవసరం. వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివభుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. పనుల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీనరాశి వారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.